కార్మిక శాఖ మంత్రి పొంగనూరు జయరాం భూ బకాసురుడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. కర్నూలు జిల్లాలో ఇటీనా ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన 203 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో జయరాం ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేరుతో అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. బెంజ్ కారు లంచం, ఈఎస్ఐ నిధుల మళ్లింపు, ఇప్పుడు భూముల వ్యవహారం, ఇలా వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. జయరాం అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న అయ్యన్న పాత్రుడితో మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కార్మిక సంఘ మంత్రి జయరాంపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. గతంలోనే ఈఎస్ఐ స్కామ్ తో పాటు ఏదైతే బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని ఆరోపణలు చేసిన ఆయన ఈసారి ఏకంగా మంత్రి భూదందాలపైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మన దగ్గర అయ్యన్న పాత్రుడు ఉన్నారు. సార్, మంత్రి గారి మీద మీరు చేస్తున్న ఆరోపణలకు మీ దగ్గర ఆధారం ఏంటి? ఇప్పుడు మీ ప్రెస్ మీట్లో చెప్పాను నేను, ఇది ఆధారాలతో సహా రిజిస్టర్డ్ పేపర్లతో సహా పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ కేసుతో పాటు కోర్టులో ఉన్న కేసుతో సహా అన్ని వివరాలు కూడా మీ ముందు పెట్టడం జరిగింది. ఇది పక్కా వాస్తవాలవి. మంత్రి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, తన అధికారాన్ని ఉపయోగించి బెదిరించి ఇటీనా కంపెనీ అని ఫౌండేషన్ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది, వాళ్ళ దగ్గర 450 ఎకరాలు ఉంటే దాంట్లో 203 ఎకరాలు తప్పుడు పేపర్ సృష్టించి ఎంఆర్ఓ వాళ్ళని మేనేజ్ చేసి, రెవెన్యూ ఆఫీసులు మేనేజ్ చేసి, రిజిస్టర్ ఆఫీసులు మేనేజ్ చేసి తన కుటుంబ సభ్యుల పేరుని రాయించుకున్న సంగతి ఈవేళ ముందు పెట్టడం జరిగింది. అది ఎప్పుడో కొన్నా తక్కువ రేటుకి ఈవేళ ల్యాండ్ వాల్యూ ఎంత పెరుగుతుందో మీరు ఆలోచించండి. అంటే ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నప్పుడు లాస్ట్ టైం నేను ఆ బెంజ్ కారు గురించి చెప్పాను. ముఖ్యమంత్రి గారు 144000 పెట్టండి ఇచ్చేత అన్నారు. ఏమైందండి? అదే ఏసీబీకి వెళ్ళా, ఏసీబీకి వెళ్ళి 14 రోజులు అయింది. వాళ్ళ మీద అయితే నమ్మకం ఉంది, ఇచ్చేది మొన్న కూడా బాగా ప్రమాణం చేశారు, దీంట్లో కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. కానీ ఇటువంటి కుంభకోణంలో ముఖ్యమంత్రి గారు ఆధారాలు ఇస్తున్నాం కాబట్టి వెంటనే స్పందించాలి. ఇవాళ అతను లేరు, ఢిల్లీలో ఉన్నారు, వచ్చినట్టే స్పందించవలసిన అవసరం ఉంది. నోరు ఇప్పాలా ఇచ్చేదని? ఎందుకు ఇప్పాలంటే అతని క్యాబినెట్లో ఒక మంత్రితనం, మంత్రి మీద అభియోగం వచ్చినప్పుడు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిన అవసరం ఉంది. మీరు మాట్లాడలేదు అనుకోండి, ఈ కుంభకోణంలో మీకు కూడా వాటం ఉందని అందరూ భావించవలసి వస్తుంది. అంటే ఇమీడియట్గా మీ మంత్రి గారి మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీ టైంలో మంత్రి గారు అధికారులు ఉంటే మళ్ళీ ఇంట్లో చేస్తారు. అతను మంత్రి గారు తొలగించి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎంక్వైరీలో మా మంత్రి ఆనిముచ్చేవాడు అనుకుంటే మీరు ఎంచుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంత పెద్ద అభియోగం వచ్చినప్పుడు మీ మీద ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది, మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. అంటే మంత్రి గారు సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్కి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది సార్? మీరు చెప్తున్నారు ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం బయటపడడానికి కొన్ని విభజనలు చేశారు, ఆ బినామీలు పెట్టారు, ఎంత బినామీల పేరు మీద ఉన్నాయి? ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా కొంత ల్యాండ్ నా పేరుని ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఇది చూస్తే 203 ఎకరాలు ఒకటి పేరు రాయని కావద్దు కదా యాక్ట్ ప్రకారం కదా అని చేత ఫ్యామిలీ మెంబర్లని బినామీలు పెట్టుకుని విడుదల చేశారు. అవినీతి చేస్తే తోలు తీసేస్తా అన్నారు కాబట్టి మరి మీ మంత్రి గారిని ముందు స్టార్ట్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాను. సార్, అంటే జయరామ్ గారి మీద ఇప్పుడు 3వ సిరీస్ ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ ఫ్యూచర్లో? అవన్నీ చెప్పేస్తే కిక్కే ఉంటుందండి. ఇక్కడ ఉండదు కదా, ముందు చెప్పేది కిక్కే ఉంటుంది. ఇక్కడ ఉండాలంటే సన్నంగా చెప్పాలి మీకు, అప్పుడే జనాకి కిక్ ఉంటుంది, మాకు కిక్ ఉంటుంది, మీకు కిక్ ఉంటుంది. మొత్తంగా జయరాం అవినీతికి సంబంధించి ఆయన పైన ఆరోపణలు స్పష్టంగా చేస్తున్నారు. దీని మీద ఏసీబీతో విచారణ జరిగించాలి, ఏసీబీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఏసీబీతో విచారణ జరిపించాలని ఆయన పత్రం డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ హరితో రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.